మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం ఏమాత్రం కాదు మనం ప్రమాదపు అంచుల్లో ఉన్నామన్నది పచ్చి నిజం యుగాంతం గురించి ఇప్పటికే పలుమార్లు మనం విన్నాం అవి కేవలం వదంతులని కొట్టిపారేలేం కూడా ఎందుకంటే భూమి అంతరించిపోయేంతగా కాకున్నా ఎన్నడూ కనీ విని ఎరుగని కొత్త కొత్త రోగాలు వాతావరణ మార్పులు ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాం దీనిపై ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యాగజైన్ నేచర్ నిర్వహించిన సర్వేలు భూమిపై వాతావరణ మార్పులకు సంబంధించి అనేక భయంకరమైన విషయాలను వెల్లడించింది ఈ శతాబ్ది చివరి నాటికి భూమిపై తీవ్ర మార్పులు సంభవిస్తాయని త్వరలో భూమి నాశనమవుతుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది అంటే రెండు వేల ఒక వంద నాటికి భూమిపై భయంకరమైన మార్పులు సంభవించి ఘోర మారణ హోమం జరగబోతుందని ఆ నివేదిక సారాంశం ప్రపంచ నలుమూలల నుంచి రెండు వందల ముప్పై మూడు మంది ప్రకృతి శాస్త్రవేత్తలు రూపొందించిన ఐపిసిసి వాతావరణ నివేదికలోనిది ప్రపంచం తీరు మారుతుందని వనరులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నాయని కాలుష్యం హీట్ వేవ్ రోజు రోజుకి పెరుగుతున్నాయన్నారు వీటన్నిటి మధ్య జీవకోటి బతకడమే కష్టంగా మారనుంది వర్షాల గతి మారడం వల్ల తీవ్ర నీటి సమస్య తలెత్తి మున్ముందు భయంకరమైన గట్టు పరిస్థితులను ఎదుర్కోనున్న గ్లోబల్ వార్మింగ్ విషయంలో ప్రపంచ నాయకులు సైతం నత్తనడకన చర్యలు చేపడుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏకకాలంలో మృత్యువాత పడే అవకాశం ఉంది భూమిని రక్షించుకోవడానికి మనకిప్పుడు చాలా తక్కువ సమయం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఒక వంద నాటికి అకాల వర్షాలు మేఘవృతాలు సునామీలు కరువులు వరదలు వంటి విపత్తులు పెద్ద ఎత్తున సంభవించనున్నాయి దీని ఫలితంగా సమస్త మానవ జాతి తీవ్ర ఇక్కట్లు పాలవనుంది